ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఇవాళ ఒక మంచి జనరల్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, బ్లాక్ మనీ. ఏంటి అసలు ఈ బ్లాక్ మనీ అంటే ఏంటి? ఈ బ్లాక్ మనీని వైట్ గా ఎలా మార్చాలి అంటారు? మనీ లాండరింగ్ అంటే ఏంటి అసలు? ఈ ఎప్పటి నుంచో వింటున్నానే కానీ సరే అసలు వీటి గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాము. ఎప్పుడు పేపర్లో చదవడము, వార్తల్లో వినడమే, బట్ ఇవాళ అసలు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. మీడియా వ్యక్తులు ఎలక్షన్ అయిపోయాక బ్లాక్ మనీ అంటే ఎంత సంపాదించారు సార్? మీరు ఏ టైంలో అడుగుతున్నారు బ్లాక్ మనీ గురించి? నేను సంపాదించడం కాదు కానీ రోజు రోజు పేపర్లో చూస్తుంటాం కదా, ఇంత బ్లాక్ మనీ పట్టుకున్నారు, అంత బ్లాక్ మనీ పట్టుకున్నారు. రోజు మా వార్తల్లో మా జర్నలిస్టులు చెప్తుంటారు, చదువుతుంటారు కదా. ఏంది అసలు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎప్పుడు వినడమే కాదు, బట్ ఇవాళ మీతో మాట్లాడి తెలుసుకుందాం సార్. బ్లాక్ మనీ, మనీ లాండరింగ్, స్విస్ బ్యాంక్, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు ఆడేదాకా వెళ్ళలేరు కానీ అవి తెలుసుకొని టైం వేసేటం తప్ప ఉపయోగం లేదు. అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి? ఆ ట్రాప్లోకి వెళ్లకుండా మనిషి ఎలా ఉండాలో చూద్దాం. ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా, సొసైటీని స్పాయిల్ చేస్తున్నట్టు. అట్లా కాదు, బట్ ఇలాంటి విషయాలు జోలికి వెళ్లకుండా ఉండాలి ఏంటని దాని గురించి మాట్లాడుకుందాం. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు, ఇటువంటి వాటిని ఏదో ప్రేరేపించడమో లేదంటే అటువైపుగా తీసుకెళ్లడమో కాదండి ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. ఇటువంటి వాటికి మనం ఎలా దూరంగా ఉంటే మనం సేఫ్గా ఉంటాము, సొసైటీ కూడా ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో వెళ్తుందనే దాని గురించి మాట్లాడుతున్నాం. దయచేసి మరోలా దీన్ని తీసుకోకండి ప్లీజ్ సార్. బ్లాక్ మనీ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజెస్, ఆధారాలు లేని మనీ, అన్అకౌంటెడ్ మనీ, ట్యాక్స్ ఎగ్గొట్టిన మనీ, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన మనీ, కరప్షను, క్రైము, సెటిల్మెంట్స్, బ్రైబు, ఇటువంటి తీసుకున్నప్పుడు వచ్చిన మనీని బ్లాక్ మనీ అంటారు. కొంతమంది తమకున్న ప్రొఫెషన్ రీత్యా విపరీతమైన ఇన్కమ్ క్యాష్ రూపంలో వచ్చినప్పుడు దానికి ట్యాక్స్ కట్టడానికి మనసొప్పక దాన్ని బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తారు. ఓకే, కొన్ని బిజినెస్లో కూడా బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే పెద్ద మొత్తంలో అది కూడబెడతారో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ముందుగా హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వెల్త్ వలన వచ్చే హెల్త్ ప్రాబ్లం, బ్లాక్ మనీ ద్వారా వెల్త్ క్రియేట్ చేస్తే దానివల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కరప్షన్ మాట్లాడతాంగా, లంచాలు తీసుకుంటారు అని. అలా తీసుకున్న వ్యక్తి ఆ లంచాన్ని బ్యాంక్ అకౌంట్లో వేయలేడు కదా, ఇంట్లో పెట్టాలి. ఇంట్లో ఎంత పెడతాడు? బియాండ్ పాయింట్ పెట్టలేడు. కొన్ని కట్టలు అయ్యాక దాన్ని ఉంచలేడు, దాన్ని తీసేయాలని ప్రెజర్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్లో వేయలేడు కదా. అప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఏంటి చెప్పండి? తీసుకెళ్ళేదాడు కొనుక్కోవడం. కొనడానికి కూడా ఇప్పుడు చాలా మంది ఇదే ప్రాబ్లం. బ్లాక్ మనీ అంటే ఏం చేయాలి? బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈడెప్పుడు అంటే క్యాష్ ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ గా మార్చుకోవడం ఎలా అవుతుంది? ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు బ్లాక్ మనీతో ఒక కారు కొనగలరా? జిఎస్టీ బిల్లింగ్, ఏ ఆటోమొబైల్ మీ దగ్గర కారుకి క్యాష్ తీసుకోడు, ఈ విషయం మనకు తెలియదు. వచ్చిన ముందు రాని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, వచ్చాక కొనగలుగుతారా కారు? యూ కాంట్ బై అ కార్ విత్ క్యాష్. అదేంటి సార్? స్కూల్ ఫీజు కట్టలేరు. స్కూల్ సార్ నాట్ అక్సెప్టింగ్ క్యాష్. కట్టలేమా సార్? అంటే కట్టలేరు. అరే కారు కొనలేను, స్కూల్ ఫీజు కట్టలేను, మరి ఏం చేయాలి సార్ క్యాష్ చెప్పు, ఏం చేస్తాం? ఏం చేయలేమా సార్? అర్థం కాకుండా చాలామందికి అసలు ప్రమేయం లేకుండా వాళ్ళు ట్యాక్స్ కట్టిన మనీని బ్లాక్గా కన్వర్ట్ చేస్తున్నారు. కొంతమందికి తప్పనిసరి, వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేము. ఇప్పుడు బ్లాక్ మనీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు ఏం చేస్తారంటే, మీరు అబ్జర్వ్ చేయండి మన పొలిటికల్ హిస్టరీ చూడండి. మీరు ఎప్పుడు కొత్తగా పార్టీలు పెట్టినా కొత్తగా ఎవరిని వచ్చి క్యాండిడేట్స్ని కొత్తగా బీఫామ్స్ వెళ్ళి ఎవరిని తీసుకుంటారు? మీరు అబ్జర్వ్ చేస్తే బాగా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళని, బాగా డబ్బు ఖర్చు పెట్టగలి ఇటువంటి వాళ్ళని, డబ్బు ఎవరు ఖర్చు పెట్టగలుగుతారు? బాగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే చాలా పార్టీలు కొత్తగా పుట్టొచ్చినప్పుడు ఎక్కువగా డాక్టర్స్ని పెట్టారు బీఫామ్స్. డాక్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నిర్విరామం కష్టపడతారు కదా. అంటే ఆయన రెస్ట్ తీసుకున్న గ్యాప్ ఎవరు కదా. మండల్ హెడ్ క్వార్టర్లో ఒక డాక్టర్ ఉంటే ఎంతమంది ప్రాణం నిలబెట్టాలి?
ఈ ప్రాసెస్లో డబ్బులు వస్తూనే ఉంటాయి కదా, చాలా రీజనబుల్ కాస్ట్ తీసుకున్నా హ్యూజ్ మనీ వస్తుంది. ఆ మనీ అంతా ఎక్కడ పెడతాడు? బ్యాంకులో వేసి ట్యాక్స్ కడతాడా? కట్టడు. ఏం చేస్తాడు ఆ మనీ అంతా? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయాలి? క్యాష్ ఇంట్లో ఇంత లాట్ అయిపోయింది, ఏం చేయాలి సార్? లాట్ని తీసుకెళ్ళి ఏం చేయగలుగుతాడు? పంచుతాడా ఫ్రీగా? ఏం చేస్తాడు? ఏం చేయాలి చెప్పండి, మీకు తెలుసు, మీరు చెప్పట్లేదు, చెప్పకూడదని ఆలోచిస్తున్నారు. చెప్పకూడదని కాదు నాకు అసలు. ఎవరి క్యాష్ పెరిగినా తీసుకెళ్ళి ల్యాండ్ కొనాలి, ఇంక వేరే ఆప్షన్ లేదు. అంటే నేను ఇంతకు చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ 100 రకాలు ఉన్నాయి. ఓకే, బట్ అన్ని ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర క్యాష్ ఉంటే కొనగలిగింది స్థలం ఒక్కటే. యెస్, అది ఒక్కటే. మీరు ఎకరం 60 లక్షలు కొంటే రిజిస్ట్రేషన్ లో 3 లక్షలు 4 లక్షలు అవుద్ది. అంటే మీరు మీ బ్లాక్ మనీని సమాజ్ చేసేసారుగా, ఇంకా ప్రూఫ్ లేదుగా. ఓకే, అమ్మినోడు కర్మ అడుగుస్తారు, మీ బాపును అడుగు గంట కట్టేశారు, అంతే కదా. సో అలా ల్యాండ్స్ కొన్నారు విపరీతంగా, అంటే కష్టపడి డబ్బే, అది క్యాష్ రూపంలో వచ్చింది, ఇంకా ట్యాక్స్ కట్టనిస్తాలా వదిలేశారు. అలా కొన్నాక బీరువాళ్ళు నిండిపోయాయి కొంతమంది డాక్టర్లకి ఏడి డాక్యుమెంట్స్తో, అంటే ఎండి పొలాలు కూడా ఉండాలా. ఇవన్నీ ఏం చేస్తాడు? నీ పిల్లలు చూస్తారా? తిరుగుతారా? లేదు, తిరగరు కదా. మరి ఇంకా అది ఉన్నా బరువే కదా, లగేజే కదా. ఒక ఎలక్షన్లో కంటెక్ట్ చేస్తే ఆ ఎమ్మెతే వచ్చేది ఏంటి? బ్లాక్ మనీ. నువ్వు ఎలక్షన్లో ఓటు కొనాలంటే ఎలా కొనగలుగుతావు? బయట గూగుల్ పే ఫోన్పే చేస్తావా? క్యాషే కదా. ఆ క్యాష్ మేనేజ్ చేయగలిగిన వాళ్ళతోనే జరుగుతాయి ఈ వ్యవహారాలు. చాలామంది ఎన్ఆర్ఐలు ఎందుకు కంటెక్ట్ చేస్తారు? ఎప్పుడో వెళ్ళారు, కష్టపడ్డారు, చాలా సంపాదించారు, ఇక్కడ కొనేశారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రారు, ఇవి తీసుకెళ్ళలేరు, మరి ఖర్చు పెట్టాలిగా. అందుకే ఎన్ఆర్ఐల్ టర్న్ రూబీ పొలిటీషియన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారు, డాక్టర్స్ అవుతారు. ఎందుకంటే దీన్ని కన్వర్ట్ చేయలేరు కదా సార్. ఓ మై గాడ్, ఇంత మతలబు ఉంది దీంట్లో. అంటే అప్పుడప్పుడు ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసేటప్పుడు ఎక్కువ డాక్టర్ డాక్టర్ అని పేరు వస్తుంటుంది. నేను అనుకుంటాను వీళ్ళు హ్యాపీగా ప్రొఫెషన్ కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు ఈ రాజకీయాలు? వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఒక మండల హెడ్ కోర్టర్ డాక్టర్ ప్రతి ఫ్యామిలీని టచ్ చేసి ఉంటాడు. మండల హెడ్ కోర్టర్ మా డాక్టర్ అంటాడు. మా డాక్టర్ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు డాక్టర్స్ పెరిగిపోయారు, ఒకప్పుడు డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరే కదా. ఇంకా ఆ ఏరియాలో డాక్టర్ అంటే ఆయనే. ఇప్పుడు 3 గంటలకి నీకు పాయిజన్ తగిన కేసు, స్నేక్ బైట్ కేసు, ఎన్ని ప్రాణాలు నిలబెట్టి ఉంటాడు. 80లో 90లో అయితే ఒక డాక్టర్ చుట్టుపక్కల ఎన్నో కొన్ని 100 గ్రామాలకి. అందుకే ఎన్టీఆర్ గారు అయినప్పుడు మొత్తం డాక్టర్లే సార్. మీరు చెప్తుంటే నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది. పాత వాళ్ళ ఎవరైతే 80లో 90లో వచ్చినట్టు డాక్టర్ ఎక్కువ డాక్టర్సే సార్. ఓ మై గాడ్, ఫస్ట్ ఇక్కడ ఎక్కడ రాంగ్ ఫ్యాక్ట్ చెప్పట్లా. నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు సమాజానికి తెలుసు, సమాజానికి సేవ చేశారు. ప్రతి ఓటర్ నా డాక్టర్ అని గుర్తుపడతాడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు లక్షలు అంటే లక్షలు ఖర్చు పెట్టి ప్రొఫెషన్లోకి వచ్చారు, హ్యాపీగా ఏదో సొసైటీకి సేవ చేస్తున్నారు, మనుషుల ప్రాణాలు కాపాడుతున్నారు, ఎందుకు అంత పీస్ఫుల్గా ఉండి జాబ్ వదిలేసుకుని ఈ రాజకీయాల్లోకి రావడం ఎందుకు? వాళ్ళ చేత వీళ్ళ చేత రాళ్ళు వేయించుకోవడం ఎందుకు? గుడ్డగాల్చి పయనించుకోవడం ఎందుకు? ఏంట్రా బాబు, ఎందుకు వీళ్ళకి ఇంత అవసరం? హ్యాపీగా డాక్టర్గా ఉంటే వాళ్ళకి అంటే వాళ్ళ పేరు వాళ్ళ మర్యాద మంచిగా ఉంటాయి కదా, రాజకీయాల్లోకి ఈ రొంపులోకి రావడం ఎందుకని నాకు అనిపించింది. బట్ మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కూడా సేవ చేయడం వెళ్ళండి సార్. కానీ అంటే డబ్బులు అంటే ట్యాక్స్ కట్టని మన మనీ తెచ్చే కష్టాలు ఇవన్నీ కదా. సో ఇప్పుడు ఒక డాక్టరు ఇప్పుడు లేదు, ఆ ప్రాక్టీస్ తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చింది, డిజిటల్ అయిపోయింది. ఒకప్పుడు అలా ఉండే. సో అప్పుడు వాళ్ళు అలా చేయడం కరెక్ట్. నేను ఐడెంటిఫై చేసిన పాయింట్ ఏంటంటే ద పర్సన్ హూ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్, మేబీ లీగల్ బెనిఫిట్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీకి వచ్చిన బెనిఫిట్ క్యాష్ రూపంలో వచ్చినప్పుడు ఆయన చేయడం కరెక్టే. కానీ ద పర్సన్ హూ ఈస్ పేయింగ్ 30% ట్యాక్స్ ఇన్వెస్టింగ్ ఇన్ అసెట్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్ బ్లాక్ మనీ ఈస్ వెరీ రాంగ్ థింగ్ కదా. ఇప్పుడు ఒక మర్డర్ చేస్తే, ఒక కిడ్నాప్ చేస్తే బెనిఫిట్ ఎలా తీసుకుంటాడు సార్? వాడు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడా? సూట్ కేసులో తెచ్చి నిర్మానుష ప్రాంతంలో పెట్టేసి, అదే కదా బ్లాక్ మనీ, అదే కదా బ్లాక్ మనీ. సో ఆ మనీని మనం ఎందుకు టచ్ చేయాలి అనేది నా పాయింట్. తప్పనిసరి చేసే వాళ్ళది అది వేరే స్టోరీ, వాళ్ళకి తెలుసు ప్రొసీజర్ అంతా. చాలా ఉన్నాయి, అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా వైట్గా కన్వర్ట్ చేయొచ్చు, కొన్ని బిజినెస్లు పెట్టి చేయొచ్చు. కొంతమంది చేస్తారు, ఒక రెస్టారెంట్ పెడతారు, అక్కడ కస్టమర్ ఎవరు రాడు, రోజు ఇన్ని ప్లేట్లు అమ్మినట్టుగా వేసుకుని అదంతా మెల్లిగా రోజుకి ఇంత కౌంటర్ వేసుకొని దానికి ట్యాక్స్ జిఎస్టీలు కట్టి చేసుకోవచ్చు. షెల్ కంపెనీస్ అంటే అవే సార్, షెల్ కంపెనీస్ రెగ్యులర్గా మా వార్తల్లో వింటుంటాం. అక్కడ ఏముండదు,
ఏముండదు అక్కడ. ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు కూడా రెగ్యులర్ గా ఎవరైతే పెద్ద పెద్ద అంటే లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెద్ద పెద్ద మా ఎవరైనా వాళ్ళ పేర్లు కూడా చెప్తుంటారు. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన షెల్ కంపెనీస్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళ వీళ్ళ పేరు బయటకు వచ్చింది. సింపుల్ సార్, ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టినట్టుగా చూపించారు, రెస్టారెంట్కి ఎవరు రావట్లా, రెంట్ కడుతున్నారు, రోజు రెస్టారెంట్ 200 మంది వస్తున్నారు, తల 1500 బిల్ చేశారు, రోజుకు 4 లక్షలు వేస్తే క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. అడుగుతారు కదా బ్యాంకర్ ఎక్కడ అంటే రెస్టారెంట్ బిజినెస్. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అసలు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. రోడ్డు మీద సరదాగా ఎప్పుడైనా జుబ్లీ హిల్స్ బంజారీస్ అనుకుంటే ఏంట్రా ఇంత పెద్ద షోరూమ్ పెట్టారు, జనాలు ఎవరు రారు, కూర్చొని ఈగలు తోలుకుంటా ఉన్నారు, వీళ్ళు ఈ రెంట్లు ఎట్టు కట్టుకుంటారు, వీళ్ళ మెయింటెనెన్స్ ఏంది, స్టాఫ్కి ఏం జీతాలు ఇస్తారు, ఎప్పుడు నీట్గా అద్దాలు చాలా పెట్టుకో ఉంటారే అని నేను మా వైఫ్ బైక్ మీద వెళ్తుంటే మాట్లాడుకుంటుంటాం. మా వైఫ్ అడుగుతుంటుంది, ఏంటండి వీళ్ళు ఇంత పెద్ద ఏదో షోరూమ్ సంథింగ్ ఏదో పెట్టారు ఏదో పెట్టారు, ఏం అసలు మనుషులు వస్తున్నట్టు పోతున్నట్టు కూడా ఉండదు ఏంటంటే. కాదు సార్, ఇది ఒక మార్గం. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది నాన్ టాక్సిబుల్ కదా, నాన్ టాక్సిబుల్. చాలా మంది పొలిటీషియన్స్ కలర్ క్యాప్ స్కెమ్లు, స్వీట్ పొటాటోలు, బ్రోకోలీ ఏవో పండించి కోట్లు కోట్లు ఇన్కమ్ చూపిస్తారు సార్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా, నార్త్ ఇండియాలో చాలా మంది సెలబ్రిటీస్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెద్ద పెద్ద 100 ఎకరాల్లో ఈ మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద తోటలు, క్యారెట్ సంథింగ్, క్యారెట్ పంటలు అని చెప్పి రకరకాల పండ్ల తోటలు అని చెప్పి కోట్లు వచ్చేసి అంటారు కదా. నేను వీడియో కూడా చూశాను, అంటే ఏ సెలబ్రిటీ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎవరెవరు ఇలా ఫార్మింగ్ చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ టాక్సిబుల్ కాబట్టి ఓకే, చాలా మంది పంజాబ్ లో అటువైపు బెంచ్ కార్లు తిరుగుతారు కానీ ట్యాక్స్లు పే చేయరు, అంత అగ్రికల్చర్ ఇన్కమ్ కదా. వెరీ రిచ్ ఫార్మర్స్ ఉంటారు కొన్ని స్టేట్స్ లో. అందుకే సినిమా యాక్టర్లు కూడా చాలా మంది చెప్తుంటారు, మా ఈ వీకెండ్ మా ఫామ్ లో స్పెండ్ చేసి వచ్చావు, మా ఫ్యామిలీతో ఉన్నాం, ఇదిగోండి మా ఫామ్ లో వేసిన మామిడికాయలు లేకపోతే ఇంకో ఏదో చేసి చూపిస్తుంటారు. అంటే అవుట్ ఆఫ్ ప్యాషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ అదొక మార్గం. అయితే ఇప్పుడు నా మార్గాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అసలు నువ్వే ట్యాక్స్ పే చేస్తున్నావు అని బ్లాక్గా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నావు అనేది నా క్వశ్చన్. నువ్వు పెట్టే పెట్టుబడి నీకు ఇన్ రిటర్న్ బ్లాక్ ఇస్తే దండగ. ఇప్పుడు చాలామంది స్ట్రగుల్ చూస్తాం, ఇప్పుడు అమ్మాడు స్థలం అమ్మాడు, ఒక 60-70 లక్షల చేతిలోకి వచ్చింది, ఏం చేస్తాడు, కారు కొందాం అంటే వాడు ఎవట్లా, ఆటోమొబైల్, పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేవు, కట్టలేనా సార్, కట్టలేవు, మరి ఎలా సార్, ఏం చేయాలి సార్, ఏం చేస్తావు నువ్వు సార్, ఇల్లు కొందాం అంటే అదేంటి సార్, క్యాష్ తీసుకోవట్లేదు, మేజర్ బిల్డర్ ఎవరు తీసుకోడు క్యాష్, అంతా జిఎస్టీ బిల్లింగ్. ఇప్పుడు మేజర్ బిల్డరు లిస్టెడ్ కంపెనీస్ మీరు వెళ్తే తీసుకోరు, ఎవరన్నా తీసుకున్నా అంటే మీరు ఆలోచించాలా, అది ప్రాక్టీస్ ఫెయిల్ అయిపోయింది కదా. సో అంటే నీకు ఇల్లు కొనడానికి పనిచేయదు బ్లాక్ మనీ, స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి పనిచేయదు, నువ్వు కారు కొండ మరి ఏం కొనడానికి పని చేస్తుంది, మళ్ళీ అదే స్థలం అనుకోవాలా, మరి అంతే కదా సార్. అంటే మరి ఎందుకు రా, ఎందుకు బాబు నువ్వు బకెట్లో నీళ్ళు మగ్గులోకి, మగ్గట్లో నీళ్ళు బగ్గులో నీళ్ళు బకెట్లోకి పోస్తున్నావు, పర్పస్ ఉండాలి కదా. సో ఈ కొంతమందికి ఇంకా ఆప్షన్ లేదు కొనుక్కోండి, కానీ 30% ట్యాక్స్ వేసిన వ్యక్తి తీసుకెళ్ళి దాని ఫ్యూచర్ ప్రొసీడింగ్స్ దాన్ని అమ్మితే వచ్చేది బ్లాక్ అయినప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకోవాలి కదా. అది బ్లాక్ మనీ అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన మనీ, ఇల్లీగల్ మనీ, కరప్షన్ మనీ, క్రైమ్ మనీ. ఇప్పుడు మీరు ఎప్పుడు ఐటీ దాడులు చేస్తే క్యాష్ ఏం దొరుకుతుంది, అదే బ్లాక్ మనీ కదా, బంగారం దొరుకుతుంది, అది బ్లాక్ మనీ. సూట్కేసులో పట్టుకున్నాం లేదంటే పైప్ లైన్స్లో కొంతమంది దాచిపెట్టారు సార్. నా అంచనా ప్రకారం బ్యాంకు లాకర్స్లోనే బ్లాక్ మనీ పెడుతున్నారు కూడా, ఈ లాకర్ వేరే వాళ్ళు ఓపెన్ చేయరు కదా, అక్కడ క్యాష్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, గోల్డ్ పెడతారు లాకర్స్లో. ఇప్పటి వరకు గోల్డ్ ఒక ఆప్షన్ ఉంది బ్లాక్ మనీ ద్వారా మార్కెట్లో కొనడానికి, ఇప్పటికే నడుస్తుంది మేజర్ కాకపోయినా. అది ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఆ క్యాష్ సర్క్యులేషన్లో లేకుండా చేయాలి. అది లేనప్పుడు ఎలా వస్తుంది బ్లాక్? నేను ఒక ఫేవర్ చేస్తే నేను ఆశిస్తున్నాను బెనిఫిట్, ఇల్లీగల్గా చేసిన ఫేవర్ దాన్ని క్యాష్ రూపంలో ఆలోచిస్తున్నాను, ఆ క్యాషే లేకపోతే. క్యాష్ ఉండటం అనేది అంటే ఒకప్పుడు నెసెసిటీ, ఇప్పుడు అవసరం లేదు కదా, మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది కదా. ఆ క్యాష్ని కనుక ఫర్దర్ కంట్రోల్ చేయగలిగితే, ఒక యుఎస్లో లాగా హైయెస్ట్ డినామినేషన్ 100 రూపాయలే, అంతకుమించి ఉండదు సర్క్యులేషన్లో, ఏటీఎంలో నీకు నెలకి 4000కి మించి రాదు అంటే మన దగ్గర కోపం వచ్చేస్తుంది ఆ పొజిషన్. కానీ ఎందుకు అవసరం, అంతకుమించి డబ్బు ఎందుకు అవసరం నీకు హార్డ్ క్యాష్ రూపంలో? ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలంటేనే క్యాష్ అవసరం, అంటే ప్రూఫ్ లేకుండా పనిచేయాలంటే క్యాష్ అవసరం. ప్రూఫ్తో పనిచేయాలంటే నువ్వు క్యాష్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, కదా. అది జరిగితే ఎకానమీ బాగా గ్రో అవుతుంది, జనాలు అన్నెసర్లీ ముట్టుకుంటున్నారు క్యాష్.
ఇప్పుడు డైలీ వేజ్ అతనికి సరే ఆయనకి ఏదో అకౌంట్ లేదు డిజిటల్ లేదు అనుకో, డైలీ వేజ్ ఎంత ఇస్తాం? 1000 రూపాయలు ఇస్తాం. ఆయనకి 10 100 రూపాయలు నోట్లు ఇస్తే ఓకే కదా. సో డినామినేషన్ తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇంకా బాగా పెంచి ఏటీఎంలో కూడా విత్డ్రాల్ ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. క్యాష్ డిపాజిట్స్కి పెనాల్టీ వేస్తున్నారు, క్యాష్ విత్డ్రావల్కి ఛార్జెస్ వేస్తున్నారు. 10 లక్షల అబో క్యాష్ డిపాజిట్ వెళ్ళిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇమీడియట్గా. ఇదంతా తగ్గితే దిస్ విల్ ఫేవర్ ది క్లియర్ ట్యాక్స్ పేయర్స్. ఇప్పుడు ట్యాక్స్ పేయర్ మనీకి బ్లాక్లో తెచ్చుకున్న అతనికి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన అతని మనీకి విలువ ఒకటే కదా. మీరు ఒక స్థలం కొనడానికి పోతే ఆడికి 70 లక్షలే, మీకు 70 లక్షలే. కానీ యాక్చువల్గా ఈ 70 లక్షలు అంటే నువ్వు 1 కోటి రూపాయలకు పని చేస్తే కదా 70 లక్షలు వచ్చింది. అప్పుడు నువ్వు సేమ్ రేట్ కొన్నట్టు అవ్వదు. నువ్వు యువర్ బయింగ్ ఇట్ ఫర్ హయ్యర్ ప్రైస్. రేపు మళ్ళీ ఇంటర్ నువ్వు అమ్మితే నీకు మళ్ళీ బ్లాక్ వస్తుంది, దాన్ని నువ్వు వాడుకోలేవు. అతను వాడుకుంటాడు, ఆల్రెడీ కరప్షన్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సెటిల్మెంట్ ఉన్న అతను, ఆయన అయో యాక్టివిటీస్ కదా, ఆయనకు ఆ మనీయే కావాలి. దీన్ని వ్యవస్థలు అర్థం చేసుకోవాలి. చేసుకొని మనం దూరంగా ఉండగలను, దూరంగా ఉంటాం బెస్ట్. ఇప్పుడు ఒక అన్రిజిస్టర్డ్ చిట్ వేస్తాడు, అన్రిజిస్టర్డ్ చిట్ ఫస్ట్, దానిలో రిస్క్ ఉంది. అందరు మంచోళ్ళు వచ్చి అడ్డోడు ఎవరు లేడు. ఆర్గనైజర్కి ఉన్న ప్రాబ్లం వస్తే ఆయనకి ఉన్న కొడితే నీకు కొడతాడు, ఆయనకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవరు లేడు, ఆయన పోతే నీకు డబ్బులు రావు కదా. అసలు ఎందుకు వేస్తున్నావు నువ్వు? మళ్ళీ ఆ రిటర్న్ నీకు క్యాష్ ఇస్తాడు, క్యాష్ ఏం చేస్తావు? ఏమీ చేయలేడు కాబట్టి స్థలంగా ఉంటాడు, అదొక ప్రాబ్లం. సో అసలు ఆ ట్రాప్లోకి వెళ్ళొద్దు. మీ మనీని అకౌంట్ ద్వారా మేనేజ్ చేయండి, సో దట్ యుల్ పార్టిసిపేట్ ఇన్ ఎకానమీ. ఇప్పుడు మీ పాకెట్లో కనుక 10,000 ఉంటే అది పూర్తి మీ ఆధీనంలో ఉంది. మీరు దాన్ని తగలెట్టవచ్చు, కిందెట్టు తొక్కవచ్చు, భూమిలో పాత పెట్టి అడుగు పెంచకుండా చేయొచ్చు. అదే 10,000 మీరు బ్యాంకులో పెడితే బ్యాంకర్ విల్ గివ్ ఇట్ సమ్వన్ యాజ్ లోన్. ఆడెవరికి ఇస్తాడు సార్? రొటేషన్ అవుతుంది, ఎకానమీలో రొటేషన్ అవుతుంది కదా. 10 టైమ్స్ వాడుకోవచ్చు బ్యాంక్లో ఉన్న లక్ష. మీ పాకెట్లో ఉన్న లక్ష మీ ఆధీనంలో ఉంటుంది, పార్టిసిపేట్ చేయదు. దట్స్ వేర్ ప్రాబ్లమ్ ఇస్. అంటే స్లోలీ ఎకానమీ ఇస్ మూవింగ్ టువార్డ్స్ దట్. చాలా యాక్షన్ తీసుకున్నారు, చాలా యాక్షన్ జరిగినాయి బ్యాక్ అండ్లో స్లోగా. ఒకప్పుడు మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కన్నా ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. ఇప్పుడు ఆ ఫారెన్ ట్రావెల్ అన్నింటి మీద టీడీఎస్ పెట్టి సపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ పట్టుకొస్తారు, మొత్తం క్యాప్చర్ చేశారు. నెమ్మదిగా జరుగుతుంది, జరుగుతుంది. బట్ మనకు అవసరం లేనప్పుడు వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. దోస్ హూ నీడ్ ఇట్, హూ ఆర్ ప్లేయింగ్ విత్ ఇట్, వాళ్ళ బిజినెస్ నేచర్ అది, వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఒక ట్యాక్స్ పేయర్ పెట్టే ప్రతి పెట్టుబడికి ఒక మాట ఆలోచించాలి, ఇంటర్న్ ఇది నాకు ఎలా వస్తుంది, ఇజ్ ఇట్ కమింగ్ యాజ్ ఎ ప్యూర్ వైట్ ఆర్ సంథింగ్ హాట్ క్యాష్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇప్పుడు హాట్ క్యాష్ వాడుకునే అవకాశం ఉందా నీకు? లేదు, దెన్ అవాయిడ్ ఇట్. ఎస్ సార్, సింపుల్. అంటే మధ్యతరగతి ఎందుకంటే ఎందుకు సార్? మనకెందుకు స్విస్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, నంబర్డ్ స్విస్ బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలి? ఉంటాయి స్విస్ బ్యాంక్లో నంబర్డ్ అకౌంట్ అని, దెర్ విల్ బి నోట్ బి నేమ్ ఉండదు, ఓన్లీ నెంబర్ ఉంటుంది. అక్కడ ఎంప్లాయీ కూడా ఎవరికి తెలియదు అకౌంట్ ఎవరిదో. అవన్నీ హై అండ్ హై, మనం ఏం చేయలేము. మనకేమో వాటి గురించి వాడతారు, అవన్నీ మనకెందుకు? ఎస్ సార్, రైట్ అండి. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి. ఎప్పుడు పేపర్లో చదివే వార్తల్లో వచ్చే ఈ బ్లాక్ మనీ, బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఈ అంశం, ఈ అంశానికి సంబంధించిన ఒక చక్కటి విశ్లేషణను అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేవలం బ్లాక్ మనీ అంటే ఏంటో తెలుసుకోవడము, అంత దూరం మన లాంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా ఉండకూడదు, అంటే అంతవరకు ఎవరు వెళ్ళకూడదు అనే దాని గురించి అనాలిసిస్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.